సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు ఇద్దరే. నటనలో వీరికి వీరే సాటి. పేదలకు సహాయం చేయడానికి కూడా ఇద్దరు ఎప్పుడూ ముందే ఉంటారు. మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలోకి మొదటి వ్యక్తిగా వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత తన నటనతో ఉగ్రరూపంతో ప్రేక్షకుల్ని మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అతని నటనలో కానివ్వండి, ఏదైనా సహాయం చేయడంలో కానివ్వండి, అంతేకాదు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా కూడా తన పని చేసి మంచి గుర్తింపు పొందిన వ్యక్తి సినీ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా మారాడు. అయితే ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నా ఇప్పుడు మరొకరు ఒకరికొకరు ఎదురుపడుతున్నారు. ఒకవేళ ఎదురుపడినా పక్కకు వెళ్ళిపోతారని ప్రేక్షకులు ఎంతోమంది అనుకుంటున్నారు. అంతేకాదు ఇది చూసినా వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా, ఒకవేళ లేకపోతే ఎందుకు సినీ ఇండస్ట్రీలో జరిగే సమావేశాలకి హాజరు కారు, వీరిద్దరు నిజంగా గొడవలు జరుగుతున్నాయా లేకపోతే ఎవరింట్లో అయినా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది స్టార్ సినిమాలకు డేట్లను అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు సినీ ఆర్టిస్టులలో కూడా మంచి పిఆర్గా చేస్తూ ఉంటారు. జరిగే విషయాలన్నింటినీ కూడా రాజా రవీంద్రకి బాగా పట్టుంటాయంటారు. అయితే తాజాగా ఒక యూట్యూబర్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం రాజా రవీంద్ర సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అందులో భాగంగానే ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు రాజా రవీంద్ర మాట్లాడుతూ, అసలు మీకు మోహన్ బాబు అన్నయ్య చిరంజీవి మధ్య గొడవలున్నాయని ఎవరు చెప్పారు? అన్నయ్య ఒక పుట్టినరోజుకి మోహన్ బాబు బైక్ని గిఫ్ట్గా పంపించారు అని, ఇక అన్నయ్య కూడా సన్ ఆఫ్ ఇండియా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు, కాకపోతే అన్నయ్య మోహన్ బాబు గారు పెద్దవారు కాబట్టి గౌరవించి పక్కకు వెళ్ళిపోతారు, చాలామంది వాళ్ళిద్దరి గొడవ పడారు ఉంటారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు అంటూ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, అసలు చాలా చక్కగా ఉంటారని తెలిపాడు రాజా రవీంద్ర. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.